हेलो गाइस एला उन्नारंदरू वेलकम टू अनदर वीडियो वीडियो लो मीक ऑलरेडी अर्थमैपोयिंटदि ड्रिलिंग मिशन अयिते तैयार चेसुकुन्नाम सो इदि नाकु पर्सनल गा चाला रिक्वायरमेंट अयिते उंदी अंदुके नेनु ना दग्गर पेद्द मिशन उन्ना सरे चिन्न मिशन ओकटि कावाल्सि वस्तुंदि पीवीसी शीट्स कट चेसुकोवडानिकि अंड चिन्न चिन्न ड्रिल्स चेसुकोवडानिकि यूज अवुतुंदि कदा अनि चेसुकुंदामनि फिक्स अय्यानु अन्नमाट सो एला चेसानि एंटि अनेदि पूर्तिगा ई वीडियोलो अयिते चूसेद्दाम ओके सो क्विक गा अयिते वीडियो स्टार्ट चेसेद्दाम ఫస్ట్ అయితే 50 mm పీవీసీ పైప్ ఒకటి తీసుకున్నాను అనమాట. దాంతోపాటు 2 క్లోజింగ్ లిడ్స్ తీసుకున్నాను. అండ్ ఈ ప్రాజెక్ట్కి నేను యూస్ చేసిన మోటార్ వచ్చి 775 మోటార్ యూస్ చేస్తున్నాను. దానికి సరిపడా డ్రిల్ చెక్ అయితే ఒకటి కొనుక్కున్నాను అనమాట. నేను ఫస్ట్ అయితే డీసీ ఇన్పుట్ కేబుల్ని అయితే సాల్డర్ చేస్తాను మోటార్కి. సో మనం మధ్యలో కట్ చేసి స్విచ్ అయితే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఈ రెడ్ పాయింట్ చూసారు కదా, దీని అర్థం ఏంటంటే ప్లస్ అని. సో మీరు దానికే ప్లస్ పెట్టేసుకోండి. సో అది ఫార్వర్డే తిరుగుతుంది అనమాట. మనమైతే వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఏది ప్లస్ ఏది మైనస్ అని. ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా, ఇది ప్లస్ అనమాట. మోటార్కి అండ్ స్విచ్కి సరిపడంత స్పేస్ వదులుకొని కట్ చేసుకుంటాను పైప్ని. అయితే నాకు ఎగ్జాక్ట్గా 13 cm అయితే నేను కట్ చేసుకున్నాను. మీకు మీరు యూజ్ చేసే స్పేస్ బట్టి మీరైతే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత శాండ్ పేపర్ అయితే కొంచెం క్లీన్గా అయితే రబ్ చేసుకోండి. సో ఎడ్జెస్ అయితే కొంచెం క్లీన్గా ఉంటుంది. ఆ క్లోజింగ్ లిడ్కి అయితే నేను మోటార్కి సరిపడంత హోల్ అయితే పెట్టుకుంటాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందో. ఇంకో 2 హోల్స్ అయితే పెట్టుకుంటాను స్క్రూస్కి. ఒక స్క్రూ సరిపోయిద్ది. సో నేను ఒక స్క్రూ అయితే వేసుకున్నాను. సెకండ్ స్క్రూ మిస్ప్లేస్ అవ్వడం వల్ల వదిలేసాను అలానే. ఇప్పుడైతే మనం ఎయిర్ ఫ్లోకి అయితే హోల్స్ పెట్టుకుందాం. నేను ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ తీసుకుని అయితే ఎక్కడికి వస్తుందో అక్కడ హోల్స్ అయితే పెట్టాను. ఎయిర్ వెంట్స్ ఎక్కడ ఉన్నాయో మోటార్కి అక్కడైతే ఎగ్జాక్ట్గా హోల్స్ పెట్టాను. అలాగే బాటమ్ క్లోజింగ్ లిడ్కి కూడా మనకి డీసీ ఇన్పుట్కి సరిపడంత హోల్ పెట్టేసుకుంటాం. ఒకేసారి చూసారా పర్ఫెక్ట్గా సరిపోయింది డీసీ ఇన్పుట్ కూడా. సో నెక్స్ట్ అయితే నేను స్విచ్కి అయితే హోల్ పెట్టుకుంటాను. నేను ఎగ్జాక్ట్గా చూసుకున్నాను అనమాట. చూసుకొని స్విచ్కి అయితే హోల్ పెట్టేసుకుంటున్నాను. స్విచ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నేనైతే బ్లూ స్ప్రే పెయింట్ అయితే యూస్ చేశాను. మీ ఇది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. నాకు కొంచెం లుక్ ఉంటుంది కదా అని నేనైతే స్ప్రే పెయింట్ అయితే చేశాను అనమాట. ఇంకా స్విచ్ అయితే సోల్డర్ చేయొద్దాం దీనికి. స్విచ్ అయితే బిగించేసాను. బిగించేసిన తర్వాత ఇంకా మనం గ్లూ అయితే వేసేసుకుందాం డీసీ ఇన్పుట్కి. అండ్ స్విచ్కి అయితే నేను స్ట్రాంగ్గా గ్లూ వేస్తాను. సో మూవ్ అవ్వకుండా అలానే స్ట్రాంగ్గా ఉంటాయి. నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా గ్లూ అయితే వేశాను అనమాట డీసీ ఇన్పుట్ పిన్కి, ఎందుకంటే అది మూవ్ అవ్వకుండా గట్టిగా ఉండాలి కదా అని ఇంకా కొంచెం ఎక్స్ట్రా గ్లూ అయితే వేశాను అనమాట. వేసైతే నేను క్లోజ్ చేస్తున్నాను లిడ్ని. ఇంకా ఆ
ఆ క్యాప్స్ అంత లుక్ లేకపోవడంతో మొత్తానికైతే నేను స్ప్రే పెయింటే యూజ్ చేసాను అనమాట. మొత్తం బాడీ మొత్తం ఆ బ్లూ స్ప్రే పెయింటే యూజ్ చేసాను. ఇప్పుడు మన మోటార్కి డ్రిల్ చెక్ అయితే టైట్గా బిగించేసుకుందాం. వాళ్ళు ఇచ్చిన అలంకితో అయితే నేను టైట్ చేసేసాను, వేసుకుని స్క్రూ అయితే వేసి టైట్ చేసేసాను. నా దగ్గర ఉన్న 12 వోల్ట్ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసి డీసీ అవుట్పుట్ పిన్ని దీనికైతే యూజ్ చేస్తున్నాను నేను. మీరు బ్యాటరీ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే 12 వోల్ట్ అడాప్టర్ అయినా యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. నేనైతే బ్యాటరీ యూజ్ చేస్తాను. మీరు పీవీసీ షీట్స్ కానీ వుడన్ పీసెస్ కానీ ఎలాంటి వాటికైనా మీరు ఈజీగా హోల్స్ పెట్టేసుకోవచ్చు అండ్ కట్ చేసుకోవచ్చు. ఎలాంటి మీరు రెగ్యులర్గా డ్రిల్ మిషన్తో చేసే వర్క్స్ అన్నీ చేయొచ్చు. కాకపోతే మీరు పవర్ కూడా అంత సఫిషియెంట్గా అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత పవర్ఫుల్ పని అయితే చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరు పవర్ అయితే సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయగలిగినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇది సేమ్ అదే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అన్నమాట. మీరు చూడొచ్చు ఎంత ఈజీగా అయితే ఈ వుడ్ని అయితే కట్ చేస్తుంది ఇది. సో ఇలాంటివి అయితే మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు దీంతో. అండ్ ఇది చాలా చిన్న సైజ్, కాంపాక్ట్ సైజ్ ఉంటుంది కాబట్టి మీరు పెద్ద డ్రిల్ మిషన్ అయితే వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంతే గైస్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీకు ఏదైనా ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి లేకుంటే చూడాలి అనుకుంటే మాత్రం మీ కామెంట్స్లో తెలియజేయండి, సో దట్ నేను వాటిని రిప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.